గుంటూరు జిల్లాలో పానగంటి చైతన్య ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ లేళ్ల ఆపరేటర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాలగిరి, డొక్క మాణికవరప్రసాద్ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, నూతనంగా ఎన్నికైనటువంటి విప్పు లేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా ఇక్కడ మరి సోదరుడు మా తమ్ముడు పానగండి చైతన్య యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మనమందరం కూడా పాలు పంచుకున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. మరి గత వారం రోజుల నుంచి మరి పానగండి చైతన్య, అదేవిధంగా నూను మహేశ్వరరెడ్డి, అదేవిధంగా వారి యొక్క మిత్రబృందం అందరి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క జన్మదిన వేడుకలు గత వారం రోజుల నుంచి జరుపుకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి అప్పిరెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మరి యువజన నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, పార్టీ నగరాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా శాసనమండలి సభ్యుడిగా, మరి పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా, ఈరోజు శాసనమండలి విప్పుగా ఈరోజు అంచెలంచెలుగా ఎదిగారంటే అది ఎవరి యొక్క సపోర్ట్ లేకుండా కేవలం తన స్వయంకృషి మాత్రమే అని చెప్పేసి కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఎందుకంటే మొదటి నుంచి కూడా తనకిచ్చినటువంటి బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి వ్యక్తి అప్పిరెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్తూ, మరి యువజన విభాగ అధ్యక్షుడు, ఎందుకంటే ఆయన యువజన విభాగ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా నేను పనిచేయడం కూడా జరిగింది. అప్పుడు అనుకుంటుండే, ఎందుకంటే ఎంతోమంది యువజన విభాగ అధ్యక్షులుగా పనిచేశారు, కానీ యువజన విభాగానికి ఒక కీర్తి పరిస్థితులు తెచ్చి యువత అధ్యక్షుడు ఈ మాదిరిగా ఉంటాడు, ఈ విధంగా పనిచేస్తాడని చెప్పేసి ఒక ఆదర్శమైనటువంటి యువత అధ్యక్షుడిగా మరి ఇప్పటికి కూడా చెరగనటువంటి ముద్రేసినటువంటి వ్యక్తి అప్పిరెడ్డి గారు అని చెప్పేసి కూడా మేము చెబుతా ఉన్నాం. మరి తప్పకుండా అతని యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ, అతని యొక్క ఆరోగ్యం కానీ ఆ పైన ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీస్సులతో, అదే కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇంకా బాగుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా అనుకుంటూ మరి గుంటూరు నగర ప్రజలందరి తరఫున మరొకసారి అప్పిరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పానగండి చైతన్యకు కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అభిరుడన అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు లేళ్ల అభిరెడ్డి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పినటువంటి ఈ గుంటూరు ప్రజలందరికీ కూడా తెలుసు, నిద్రపోయే టైం దప్ప నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా పుణుకునేంత వరకు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరులో నడిపిస్తున్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, మరిన్ని ఉన్నతమైన పదంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అప్పిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.